పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి కాలంలో తులా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులా రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశికి స్వక్షేత్రమైనటువంటి అంటే అష్టమ స్థానంలో వృషభంలో వక్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ తులా రాశికి తృతీయ స్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో గురు శనిగ్రహాలు వక్రనడక, తర్వాత పంచమ స్థానంలో కుజుడు 19వ తారీఖు నుంచి షష్టం 6వ స్థానంలో కుజ సంచారం జరుగుతున్నది. 9వ స్థానంలో అంటే భాగ్య స్థానంలో రవి, బుధ, రాహుగ్రహాల యొక్క సంచారం ఈ రాశి వారికి జరుగుతూ ఉన్నది. ఇక మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అష్టమ స్థానంలో అంటే స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ వక్ర గమనంలో పయనిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో కొద్దిగా ప్రతికూలమైనటువంటి అంశాలు కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి విషయాలలో ప్రతికూలత కనిపిస్తుందంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో సమయానికి ధనం చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి కాలం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా అంటే మిశ్రమమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఏమాత్రం చేసేటటువంటి పనుల మీద శ్రద్ధ తగ్గటము, ఏకాగ్రత లోపించటం అనేటటువంటిది ప్రధానంగా కలిగేటటువంటి విషయాలు. మనం ఒక పని చేస్తూ ఉంటాము కానీ అంటే ఆ మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్టుగా ఆ ఏకాగ్రత అనేటటువంటిది లోపించడము, చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గటం వలన కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ మాసంలో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో ఈ రాశి వారికి సమన్వయ లోపం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంటే అవగాహన లోపము, సమన్వయ లోపము. వాస్తవంగా మీరు ఏదో మంచి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు, అది అవతల వారికి సరిగా రీచ్ అవ్వదు, అవతల వారికి సరిగా అర్థం చేసుకోక దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొని తప్పుడు ప్రచారం చేసే అవకాశాలు, దుష్ప్రచారం చేసే అవకాశాలు, ఆ కారణం చేత అపనిందలు, అపవాదులు కూడా రావటం అనేటటువంటిది, రావటానికి అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అయితే ఇంట్లో కానీ బయట కానీ కొద్దిగా స్వల్పమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం, పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు వృథా కాకుండా ఉంటాయి. దాదాపుగా అందినట్టే అందుతూ ఉంటుంది కానీ దాంట్లో కూడా చిన్న చిన్న చిక్కులు, చికాకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి మనస్పర్ధలు పోగొట్టుకొని కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. కానీ ఈ రాశికి రాశ్యాధిపతి స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం పూర్తిగా లభించడానికి ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా చికాకు కల్పిస్తూ ఉంటాయి. అదే ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు కానీ, కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేటటువంటి వారికి కానీ కొద్దిగా స్వల్పమైనటువంటి మానసిక చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు భాగస్థులతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే పార్ట్నర్షిప్లో ఈ పర్టికులర్ డేస్లు అంటే 16వ తేదీ 30వ తేదీ వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే సమన్వయ లోపం ఏర్పడినటువంటి కారణం చేత మనస్పర్ధల యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈ రాశికి దశమ స్థానంలో ఈ అంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే చాలా వరకు పరిభారం తగ్గుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు, చేసినటువంటి పనికి, కృషికి, శ్రమకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇంకా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కలుస్తూ ఉంటారు. ఆ వ్యక్తుల ద్వారా మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏదైతే అంచనాలు పెట్టుకుంటూ ఉంటారో మీ అంచనాలు మొత్తం కూడా పూర్తిగా తారుమారు కావడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ తులారాశి వారికి ఈ మాసంలో బాగా కష్టపడుతూ ఉంటారు, కొద్దిగా ఫలితం తక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి అసలు ఏమిటి ఈ మాసంలో రక్ష అంటే మీ మనోబలమే మీకు శ్రీరామ రక్షగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి 9వ స్థానంలో రవి, బుధుడు, రాహువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి భాగ్య వృద్ధికి బాటలు పడబోతూ ఉన్నాయి. అంటే చక్కగా సంపూర్ణమైనటువంటి శుభాలు జరగబోతూ ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి శుభాలకు మీరు స్వాగతం పలకపోతూ ఉన్నారు. సంపూర్ణ శుభాలకు స్వాగతం.
అయితే మీ మనోబలమే మీకు పూర్తి రక్షణగా మారుతూ ఉంటుంది. మనస్సులో సంకల్పం చేసుకొని చేసేటటువంటి పని మీద శ్రద్ధ కనుక పెట్టి చక్కగా చేసినట్లయితే చిన్న చిన్న చికాకులు స్వల్పంగా ఏర్పడినప్పటికీ అవి మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి శుభ ఫలితాన్ని అందుకోవటంలో తులారాశి వారు సక్సెస్ అవుతారు, విజయాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రము స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి, ఆశించినంతగా లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మానసిక ప్రశాంతత కొద్దిగా లోపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అంటే అటువంటి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి అనుకూలతలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మాత్రము చక్కగా అనుకూలత అనేటటువంటి ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తుంది. నిరుద్యోగులకు అయితే మాత్రం శుభవార్తలు వింటూ ఉంటారు, శుభవార్తల యొక్క శ్రవణం మీకు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే 16, 17, 18 తేదీలు మీరు చేసేటటువంటి పనుల్లో అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ వ్యాపారపరమైన విషయాల్లో కానీ లేదా వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. తర్వాత 19, 20, 21, 22 తేదీ వరకు కూడా దాదాపుగా ప్రతికూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ 4 రోజుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఆ తర్వాత 23, 24, 25, 26, 27, 28 తేదీ వరకు కూడా దాదాపుగా సంపూర్ణంగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ మాసంలో మీరు చేసేటటువంటి పనిలో ఉద్యోగాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. తర్వాత కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. గతంలో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి అనుకూలత కలుగుతుంది. ఈ సమయంలోనే మిమ్మల్ని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు కలవటం కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలవటం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా శుభ ఫలితాలు పొందటానికి చక్కగా సంపూర్ణమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. వీలైతే తులారాశి వారు మీ ఇంట్లో చక్కగా లక్ష్మీ నృసింహ హోమం కనుక చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే అష్టమస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క వక్ర ప్రభావం కారణం చేత మానసికమైనటువంటి స్థిరత్వం లోపిస్తున్నది. దానికి లక్ష్మీ నృసింహ కవచం పారాయణ చేసుకోవటం, మీ కనుక వీలైతే ఇంట్లో నృసింహ హోమం కనుక పారాయణ చేసుకోవడం, నృసింహ హోమం కనుక చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. వీలైతే గ్రహస్థితి కొద్దిగా ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో అంటే వ్యక్తిగత జాతకంలో కనుక దోషం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే తద్వారా ఈ ఫలితం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజర్ను సంప్రదించి చక్కగా జాతక పరిశీలన చేసుకుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం ఏమిటి, ఎటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అనేటటువంటి చూసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.